హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు సార్ట్ అండ్ ప్లాన్స్ ఛానల్. నేను మీకు ఈరోజు మంచి బెస్ట్ హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందార పువ్వులు, ఎర్ర రెక్క మందార పువ్వులు తీసుకుంటున్నాను. ఇది హెయిర్కి చాలా మంచిది. మందార ఆకులు కూడా హెయిర్ని బాగా కండిషనింగ్గా ఉంచడానికి, హెయిర్ స్ట్రక్చర్ బాగుండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మందార ఆకులు నీట్గా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను. ఈ మందార ఆకులు భృంగరాజ్ నెంబర్ 1 అండి. చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి, చాలా బాగుంటుంది. జుట్టు బాగా పెరగాలంటే భృంగరాజ్ కంపల్సరీ. ఈ భృంగరాజ్, కరివేపాకు లీవ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. జుట్టు నల్లగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది చిట్టి చామంతి అంటారండి, వీటిని గడ్డి చామంతి అని అంటారు. పువ్వులు ఈ విధంగా ఉంటాయి. ఇది జుట్టు నల్లగా ఉండడానికి న్యాచురల్ హెయిర్ డైగా ఈ గడ్డి చామంతిని ఉపయోగిస్తారు. అందుకని ఇది కొంచెంగానే తీసుకున్నాను ఈ ఆకుల్ని. గడ్డి చామంతి మనకి రోడ్డు పైన కూడా దొరుకుతుంది. ఈ విధంగా పువ్వులు ఉంటాయన్నమాట. ఇది తీసుకోవాలి. ఇప్పుడు తలకి స్కాల్ప్లో ఇచ్చింగ్ కానీ లేదంటే పేలు, పెయిన్ కొరుకుడు అట్లాంటివి ఏవైనా ఉంటే పోవటానికి మనం వేపాకుల్ని తీసుకుంటున్నాము. వేపాకులు తలలోన ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అన్నమాట. నీట్గా తీసి కడిగి పక్కన పెట్టుకున్నాము. గోరింటాకు నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. గోరింటాకు కంపల్సరిగా తీసుకోవాలి. ఇంకా ఉసిరి కంపల్సరిగా తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి. ఉసిరి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే విటమిన్ సి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి, స్కాల్ప్ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కడిగి తుడిచి మధ్యలో పిక్క లేకుండా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలోవేరా మన స్కాల్ప్ నీట్గా క్లీన్గా ఉంచడానికి, ఇచ్చింగ్ ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే చంపేయడానికి యూజ్ అవుతుంది. హెయిర్కి మంచి కండిషనర్, స్మూత్నింగ్ షైనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వుల నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె చాలా చాలా మంచిది. కంపల్సరిగా నువ్వుల నూనె వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కోకోనట్ ఆయిల్, నేను 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్, 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకున్నాను అన్నమాట. ఈ రెండు మిక్స్ చేసి ఆయిల్ తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, ముందుగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకొని పిక్కలు తీసాం కదా, ఆమ్లా ఈ ఉసిరికాయల్ని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగా ఈ ఉసిరికాయల ముక్కల్ని బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు ఇంకా అలోవేరా సైడ్స్కి కొంచెం ముళ్ళులా ఉంటాయి కదా, అవి కట్ చేసి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి, లేదంటే సైడ్స్ మాత్రమే కట్ చేసి మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. బాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ అయిన ఉసిరికాయ, అలోవేరా మిక్సీలో ఈ జార్లోనే మనం ముందుగా మందార పువ్వుల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మందార పువ్వులు వేసుకుంటున్నాను. మందార పువ్వులు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ 1 బై 1 అన్నీ వేసుకోవాలి. నేనైతే మొత్తం అన్నీ కలిపి వేస్తున్నాను. వేపాకులు, భృంగరాజ్, తర్వాత ఇంకా గడ్డి చామంతి అని చెప్పాను కదా, అది మొత్తం అంతా, కరివేపాకు, అన్ని లీవ్స్ మనం ఏమేమైతే చూపించామో ఆ లీవ్స్ అన్నీ ఇందులో కలిపి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలన్నమాట. బాగా మెత్తగా మొత్తం మిక్సీ అయ్యేలాగా మిక్సీ చేసుకుంటే మనకి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇందులోనే 5-6 గంటలు నానబెట్టుకున్న మెంతుల్ని కూడా వేసుకున్నాను. మెంతుల చలవ అన్నమాట. ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. మెత్తగా మిక్సీ అయిపోవాలన్నమాట. మొత్తం వాటర్ తక్కువ క్వాంటిటీలోనే మెంతులు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ అయిన పేస్ట్ని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం
ఆయిల్ తయారు చేసుకోవటానికి ఈ పేస్ట్ రెడీ అయింది కదా. ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. లైట్గా సిమ్లోనే ఉండాలండి ఈ ఆయిల్ వేడెక్కినంత వరకు. ముందుగా తీసుకున్నాం కదా నేను 1/2 లీటరు నువ్వుల నూనెని తీసుకున్నాను. ఈ ఆయిల్ సిమ్లో పెనంలో వేసుకోవాలి. నువ్వుల నూనె ఇంకా కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ కూడా మనం ఇందులోనే మిక్స్ చేయాలి. నేను 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అది కూడా మొత్తం అంతా ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. ఈ ఆయిల్ తలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు నల్లగా అవ్వటానికి యూజ్ అవుతుంది. ఇంకా మనకి తలలో ఉండే బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఇచ్చింగ్ లాంటివి ఏమైనా ఉంటే పోవటానికి, తర్వాత వైట్ హెయిర్ రాకుండా ఉండటానికి యూజ్ అవుతుంది. జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో భృంగరాజ్ వంటి మంచి ఇంగ్రీడియంట్స్ మనం కలుపుతున్నాం. ఇదిగోండి ఈ పేస్ట్ని నెమ్మదిగా వేసుకోవాలి, లేదంటే పొంగి బయటకు వచ్చేస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఈ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుతూ ఉండాలి. ఇగో పొంగి ఇలా వచ్చింది కదా. ఎందుకు అంటే మనం నువ్వుల నూనె యూజ్ చేసాం కదా, ఓన్లీ కొబ్బరి నూనె వాడితే ఇంతలాగా పొంగదు. నువ్వుల నూనెకి పొంగే గుణం ఉంటుంది. నువ్వుల నూనె తలకి చాలా మంచిదండి. అప్పట్లో నువ్వుల నూనె తలకి వాడేవారు, వాళ్ళ జుత్తు నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉండేది. ఇట్లా నెమ్మదిగా కంటిన్యూస్గా ఈ ఆయిల్ తయారైనంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అలా అయితే మనకి ఆయిల్ చక్కగా రెడీ అవుతుంది. మనం వేసిన పేస్ట్లోన గుణాలన్నీ ఆయిల్లోనికి ఇంకిపోవాలి. ముందంతా ఆయిల్ మనకి పీల్చుకోదన్నమాట, రెండు కలిసినట్టే ఉంటాయి. మొత్తం అంతా బాగా మరిగినప్పుడు ఆయిల్ ఏమో పైకి తేలుతుంది, ఈ మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కిందకి ఉండిపోతుంది అన్నమాట. కలుపుతూ ఉండాలి, కంప్లీట్గా కలుపుతూ ఉండాలి. కొంచెం డార్క్ కలర్లో అయింది, పైగా మొత్తం ఆయిల్ అంతా కొంచెంగా పైకి తేలిపోయిందన్నమాట. ఇలా అడుక్కి ఉండిపోవాలి. మనం చేసిన పేస్ట్ అంతా అడుక్కు ఉండిపోయి పైకి ఆయిల్ తేలేలాగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ పచ్చిగా ఉండకూడదు, అలానే మరీ డార్క్గా మాడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లో అన్నీ మనం వేసిన ఆకులు తాలూకా రసం అంతా దిగి ఆయిల్ చాలా హెల్దీగా ఉంటుంది. ఈ ఆయిల్ని మనం స్కాల్ప్కి అప్లై చేస్తే తెల్ల జుట్టు రాకుండా, జుట్టు ఓడకుండా ఉంటుందన్నమాట. హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇది ముందుగా స్ట్రైనర్ని తీసుకొని స్ట్రైనర్లో, తర్వాత కాటన్ క్లాత్లో మనం స్ట్రైన్ చేసుకొని ఆయిల్ని పక్కకు తీసుకు పెట్టుకోవాలి. గ్లాస్ కంటైనర్లో ఈ ఆయిల్ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే నైట్ టైము, లేదంటే స్నానం చేసే ముందు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ని మీరు కూడా తయారు చేసి వాడండి, రిజల్ట్ ఎలా ఉందో చూడండి. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.